అంటే సినిమా నిర్మాణ రంగంలోకి సినిమా నిర్మాతలుగా అడుగు పెట్టబోతున్నారు. మీ ముందుకు తీసుకురాబోతున్నటువంటి అత్యద్భుతమైనటువంటి చిత్రం ఖాకి. తమలో అటు డ్రీమ్ వారియర్స్ అండ్ రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు కలిసి అందించినటువంటి ఈ చిత్రాన్ని తెలుగులో మనకు అందిస్తున్నది ఆదిత్య మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. మరి మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడుకుందామండి. ఈ తమిళ్లో చేసినటువంటి ప్రయోగాలు ప్రయత్నాలు చాలా రకాల సూపర్ సక్సెస్ అందుకున్నారు జిబ్రన్ గారు. మన తెలుగు అమ్మాయినే పెళ్లి చేసుకున్నారని విన్నానండి. సో జిబ్రన్ గారు తెలుగులో రన్ రాజా రన్తో మనందరికీ చాలా పాపులర్గా దగ్గర అయినటువంటి వ్యక్తి. సంగీత దర్శకత్వంలో ఆయన డిఫరెంట్ మ్యూజిక్ స్కోర్ చేస్తూ ఉంటారు. హైపర్, బాబు బంగారం, జిల్ వంటి చిత్రాలతో మనకి ఇప్పటికే తెలుగులో నేరుగా పరిచయం అయినటువంటి జిబ్రన్ గారు ఇప్పుడు తీరున్కి, దాట్ ఈస్ ఖాకీకి ఎలాంటి సంగీతం ఇచ్చారో చూద్దాం. కళ్ళబొల్లి మాటలతో అంటూ ఇప్పటికీ సూపర్ హిట్ కొట్టేసినట్టే అనిపిస్తూ ఉంది. అందరికీ ఒక ఇంత రావంత కుళ్ళు తెప్పించేటువంటి ఒక ప్యాషన్ ఉన్న పర్ఫార్మర్గా, ఏ రోజు కూడా నేను హీరోనే కాదు నా కథే నాకు హీరో అని చెప్పినటువంటి హీరో కార్తి. అండ్ వీ వెల్కమ్ అవర్ బ్యూటిఫుల్ రకుల్ ప్రీత్ సింగ్ గారు ఆల్సో. సో పర్ఫెక్షనిస్ట్లు అందరూ కలిస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు ఒక్కసారి ముందు వరుసలో చూస్తే మనకు అర్థమవుతుంది. లెట్స్ వెల్కమ్ ఆ ప్రొడ్యూసర్, సినిమా ఇండస్ట్రీ నుంచి వస్తున్నటువంటి ఎందరో దర్శక అండ్ నిర్మాతలందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఆదిత్య మ్యూజిక్ తోటి ఉన్నటువంటి అనుబంధం గురించి వారందరూ కూడా ఈరోజు ప్రత్యేకమైన సమయాన్ని తీసుకుని వచ్చారు. లెట్ మీ వెల్కమ్ ఆల్ ది ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్ ది డైరెక్టర్స్ వన్స్ అగైన్. దర్శకులు శ్రీ ఎన్ శంకర్ గారు, ఆదిత్య మ్యూజిక్, ముఖేష్, ఉమేష్ గుప్తా గారు వారి బ్రదర్, అందరికీ ఆల్ ది బెస్ట్. డెఫినెట్గా ఆదిత్య మ్యూజిక్ లాగానే ఆదిత్య బ్యానర్ కూడా చాలా దేదీప్యమానంగా సక్సెస్ఫుల్గా చాలా పెద్ద బ్యానర్ అవ్వాలని, నంబర్ ఆఫ్ పిక్చర్లు మా దిల్ రాజు గారిలాగా సంవత్సరానికి కనీసం 6 పిక్చర్లు చేయాలని ఆ కెపాసిటీ మీకు ఉంది కాబట్టి ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఉమేష్ గారు గాడ్ బ్లెస్ యూ. కాకి, ది పవర్ ఆఫ్ పోలీస్ ఆడియో ఫంక్షన్కి విచ్చేసిన పెద్దలకు, మిత్రులకు, మీడియా మిత్రులకు అందరికీ శుభాభివందనాలు. ఆదిత్య మ్యూజిక్, ఉమేష్ గారు, సుభాష్ గారు ఇద్దరు మొట్టమొదటిసారిగా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి కాకి అనే సినిమాని తెలుగు ప్రేక్షకులకు ముందు తీసుకొస్తున్నారు. ఇప్పుడు మనం ఆదిత్య మ్యూజిక్ రిలీజ్ చేసిన కొన్ని పాటలు మాత్రం చూసాం. వాళ్ళు అన్ని పాటలు వేస్తే ఒక 4-5 రోజులు ఇక్కడే కూర్చోవాల్సి వస్తుంది. అన్ని సినిమాలు చేసారు. సో అంత గుడ్ విల్, అంత ర్యాపో, అంత టేస్ట్ ఉన్న ఒక ఆదిత్య సంస్థ ఈరోజు నిర్మాణ రంగంలో ఒక టేస్ట్ ఉన్న సినిమాని తీసుకొని మన ముందుకు వస్తున్నారు. డెఫినెట్గా ఆదిత్య మ్యూజిక్ వారికి, అట్లాగే హీరో కార్తీ గారికి, హీరోయిన్ రకుల్ గారికి, డైరెక్టర్ గారికి, అట్లాగే ముఖ్యంగా జీబ్రాన్ గారికి అందరికి కూడా బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. అర్జునులుగా సినిమా ఇండస్ట్రీలో పేరు పొందినటువంటి ఎస్వి కృష్ణారెడ్డి గారిని, శ్రీ అచ్చిరెడ్డి గారిని వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎస్వి కృష్ణారెడ్డి గారు అందించిన ఎన్నో చిత్రాలకి ఆదిత్య మ్యూజిక్ పంపిణీగా మ్యూజిక్ పంపిణీ చేయడం జరిగింది. ఆదిత్య గారిని వారిని బొకే ఇచ్చి అందుకు వెల్కమ్ చేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఆదిత్య మ్యూజిక్ అంటే మన తెలుగు వాళ్ళందరికీ కూడా తెలుసు, ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు నేను. సో ఉమేష్ గుప్తా గారు, మేము ఆల్మోస్ట్ ఒకేసారి పరిశ్రమలో సినిమా ప్రయాణం మొదలుపెట్టాం. మొదటి నుంచి కూడా ఆయన గురించి, ఆయన టేస్ట్ గురించి, ముఖ్యంగా బిజినెస్ మెలకువల గురించి చాలా దగ్గరగా గమనిస్తున్నటువంటి వ్యక్తిని. ఉమేష్ గారు సినిమా నిర్మాణంలోకి 10 సంవత్సరాల క్రితమే వస్తారని నేను ఊహించా. సినిమా పరిశ్రమలో ఆయన ప్రత్యక్షంగా నిర్మాతలతో, దర్శకులతో, స్టార్స్తో అందరితో కూడా రిలేషన్ ఉన్నప్పటికీ కూడా ఆచి చూచి వ్యవహరించేటటువంటి వ్యక్తి. ఆయన సెలెక్ట్ చేసుకున్నటువంటి టీము ఆయన కొన్నటువంటి ఇమేజ్ని ఇండస్ట్రీలో పెంచుతూ వచ్చారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సందర్భంలో నేను
చెప్పాలనిపిస్తుంది నాకు. ఎందుకో, ఎందుకంటే ఉమేష్ గారికి రిప్రజెంట్ చేసిన మొట్టమొదటి వ్యక్తి దయానంద్ గారు. దయానంద్ గారు ఈరోజు మన మధ్య లేరు, లేకపోయినా ఉమేష్ గారి గురించి ఒక అద్భుతమైన ఇమేజ్ను సినిమా ఇండస్ట్రీలో ఎంతో క్రమశిక్షణతో నిలబెట్టినటువంటి వ్యక్తి ఆయన. అలాగే ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తున్నటువంటి నిరంజన్ గారు, మాధవ్ గారు, సో వీళ్ళందరూ కూడా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి సారథులుగా ఈ ఆదిత్య మ్యూజిక్ సంస్థను ముందుకు తీసుకెళ్తున్నారు. మేము నిర్మాతలుగా జనరల్గా మ్యూజిక్ డిపార్ట్మెంట్ మ్యూజిక్ కంపెనీ నుంచి వీలైనంత ఎక్కువ డబ్బులు రెమ్యునరేషన్గా కావాలని కోరుకుంటాం. అడిగితే ఉమేష్ గారు ఒకటి ఫిక్స్ చేసి వాళ్ళకి పంపిస్తారు. సార్, మేము మ్యూజిక్ చాలా ఖర్చు పెట్టాం, ఇంత ఖర్చు పెట్టాం, మీరు ఇంతలా తక్కువ ఇస్తున్నారు, 1 లక్ష రూపాయలు ఎక్కువ ఇవ్వచ్చు కదా అంటే, లేదండి, ఉమేష్ గారు మొట్టమొదటి ఆయన క్యాలిక్యులేషను ఆ సినిమాలో హీరో ఎవరు, ఆ హీరోకి ఇనీషియల్ ఓపెనింగ్ రెవెన్యూ ఆడియోకి ఎంత వస్తుంది, మ్యూజిక్ క్వాలిటీ ఎలా ఉంది, ఈ క్వాలిటీకి లాంగ్ రన్లో ఎంత రెవెన్యూ వస్తుంది, ఈ రెండు ఒక అవగాహనతో ఒక ఒక ఫిగర్ ఫిక్స్ చేస్తారు, అది మాకు గేట్గా నిర్ణయిస్తారు, అది దాటి ఒక ఇంచు కూడా మేము ఎదురికి వెళ్ళలేమండి అని చెబుతారు. అంత క్యాలిక్యులేటెడ్ పర్సన్ ఉమేష్ గారు. ఇప్పుడు ఆగి ఆచి తూచి ఒక అద్భుతమైనటువంటి కాకి అనే సినిమాతోటి సినిమా నిర్మాతగా ప్రవేశిస్తున్నారు అంటే డెఫినెట్గా ఈ కాకి సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉమేష్ గారు మరిన్ని సినిమాలు స్ట్రైట్గా తెలుగులో తీయాలి. స్ట్రైట్ అన్నానని కాకి సినిమా స్ట్రైట్ కాదని అనుకోకర్లేదు. ఎందుకంటే కార్తీ ఇవాళ ప్రతి తెలుగు ప్రేక్షకుడి ఇంట్లోని కూడా ఒక కుటుంబ సభ్యుడిగా ఇమేజ్ సంపాదించుకున్నాడు ఆయన. అలాగే రకుల్ ప్రీతి సింగ్ మన తెలుగు అమ్మాయి. ఆ అమ్మాయి మాట్లాడే తెలుగు వింటే ఈ అమ్మాయి తెలుగు అమ్మాయి కాదేమో, నార్త్ ఇండియన్ ఏమో అని పొరపాటును కూడా మనం అనుకోము. అంత అద్భుతంగా తెలుగు మాట్లాడుతుంది. అలాగే కార్తీ కూడా చక్కటి తెలుగు మాట్లాడుతూ తెలుగు వారి సొంతం అయిపోయాడు. వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఉమేష్ గారు నిర్మాతగా ఈ కాకి సినిమా డెఫినెట్గా సూపర్ హిట్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ ఉమేష్ గారు. థ్యాంక్ యూ. నేను మ్యూజిక్ చేసి డైరెక్ట్ చేసినటువంటి నా 40 సినిమాల్లోనూ ఆల్మోస్ట్ 25 సినిమాలు ఆదిత్య వాళ్ళే రిలీజ్ చేస్తుంటారు. వీ ఎంజాయ్డ్ ఎ లాట్, మామూలుగా కాదు. ప్రతిదీ ఒక పండగే. ఒక్కొక్క ఆడియో క్యాసెట్ ఆ రోజులో రిలీజ్ అవుతుంది అని అంటే సంథింగ్ నాట్ రొటీన్, ఏదో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి వచ్చేవాళ్ళం. దానికి ఆయన ఎంకరేజ్ చేసేవాడు, అద్భుతంగా చేసుకునేవాళ్ళం. ఒక టేస్ట్ ఉంది, ఆ టేస్టే ఇవాళ ఆయన డైరెక్ట్గా ప్రొడక్షన్లోకి దింపింది. ఏదో ఒకటి చెయ్యాలి అలాగని పూర్తిగా సినిమా ఇండస్ట్రీతో అనుబంధం, ఆత్మీయత, ప్రేమ అన్నీ పెంచుకున్నటువంటి వ్యక్తి ఆయన, లైక్ దిల్ రాజు గారు. ఆ ప్రేమ ఉన్నప్పుడు ఆ ప్రేమ కూడానే సక్సెస్ ఉంటుంది. అది మన దిల్ రాజు గారి ద్వారా చూస్తూ ఉన్నాము. ఇదిగో ఇప్పుడు మొదలుపెట్టారు ఉమేష్ గారు, రేపటి నుంచి ఈయన కూడా చూస్తాము ఆ వరుసలో. సంథింగ్ స్పెషల్, యూ ఆల్వేస్ థింక్ స్పెషల్, యూ ఆల్వేస్ టేక్ డెసిషన్ స్పెషల్, హిజ్ సెలెక్షన్ ఈజ్ సంథింగ్ స్పెషల్. అందుకనే కార్తీ, రకుల్ ప్రీతి సింగ్ యాక్ట్ చేసినటువంటి ఈ సినిమాని ఏరి కోరి ఎంచుకుని తమిళతో పాటు సైమల్టేనియస్గా రేపు రాబోయే 17th రిలీజ్ అవ్వడానికి అనువుగా సిద్ధం చేసుకున్నారు. ఇక జబ్రాన్ మ్యూజిక్ వచ్చేసరికి సంథింగ్ డిఫరెంట్ అయింది. రొటీన్గా మాత్రం వెళ్ళడం నాకు అనిపించలేదు. చాలా సినిమాలు నేను విన్నాను, విన్న సినిమాలు, చూసిన సినిమాలు అన్నిట్లోనూ సంథింగ్ ప్రత్యేకత ఉంటూ ఉంది. సో డిఫరెంట్ ఆర్టిస్ట్ లైక్ ఊపిరి హీరో ఆయన, సంథింగ్ ఏది రొటీన్గా చేయడానికి ఇష్టపడరో ఏదో కొత్తగా కావాలి, కొత్తగా ప్రయత్నించాలి. ఇక ద గ్లామర్ ఆఫ్ ద రకుల్ గురించి చెప్పక్కర్లేదు, వి నో ఎవ్రీ మూమెంట్ ఆఫ్ హెయిర్. సో ఇలాంటి ఒక మంచి కాంబినేషన్లో రేపు రాబోయే సినిమాకి డెఫినెట్గా పెద్ద సక్సెస్ అందుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అయినో కిరణ్ గారు చాలా తక్కువ మాట్లాడతారు, మామూలుగా బయట అయితే మాకు వార్నింగ్స్ ఇస్తూ ఉంటారు. బట్ వన్, ఆల్ ది బెస్ట్ ఆదిత్య, డిజర్వ్స్ ఐ థింక్ వన్ వర్డ్ ఫ్రమ్ యూ. గుడ్ ఈవినింగ్ అండి. ఉమేష్ గారు నాకు ఫస్ట్ పిక్చర్ నుంచి ఇప్పుడు అన్ని సినిమాలు ఆయనే చేశారు. మేబీ వన్ మూవీ ఒకటి బయటకు వెళ్ళినట్టుంది కదండి. ఆల్ ఇస్ మై మూవీస్ ఆర్ విత్ ఆదిత్య ఓన్లీ. అండ్ సిమిలర్లీ రకుల్ అండ్ కార్తీ, ఆల్ ది బెస్ట్ యూ.
hope the movie is a big hit. Telugu industry music ke inti peru Aditya Music. So Umesh garu ee film production loki raavadam chaala aanandanga undi. My best wishes to Umesh garu, Aditya and the whole team, because they are one of the most responsible and respecting people. Industry ni gauravanga chusedi vaalle, and endukante first business vaalla dware avuddi ee cinema teesina. And he is so prompt on his payment and commitment, and I really respect that. Umesh garu and Aditya Music, I mean, you've been so helpful to all the producers, you know, by music content dwara aitenemi ee roju ila meeru cine ranga pravesham debut movie production lok raavatam adi oka manchi chitram mana Karthi and Rakul star cast raavadu is a very big movie. అండ్ ఈ డైరెక్టర్ సినిమా చదరంగ పెట్టి నేను ప్రివ్యూ చూశాను, రిలీజ్ కాకముందు చెప్పాను బిగ్ హిట్ అవుద్దని. కానీ ఈ సినిమా ట్రైలర్ చూస్తేనే అనిపించింది డెఫినెట్గా పెద్ద హిట్ అవుద్దని. సో ఐ వాంట్ కంగ్రాజ్ ద హోల్ టీమ్. ఐ సీ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ బిహైండ్ ద హోల్ ప్రాజెక్ట్. కష్టపడిన వాళ్ళకి ఎప్పుడైనా అదృష్టం వరిస్తుందని. కార్తీ, ఐమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ మూవీ విల్ బి బిగ్ హిట్ ఫర్ ఆల్ ద హార్డ్ వర్క్ యూ పుట్ ఇన్ going through all those deserts and horse riding. This movie looks like something like Good, Bad and Ugly meets Dirty Harry. So it'll be a wonderful movie for Rundu Telugu and Tamil industry ki. And we all love you, Karthi, Telugu from your first movie onwards. And the way you speak in Telugu, chala intanike chala aanandanga untadi mee Telugu. That's one of my, you know, your diction is, I really love your diction. Mee diction intanike cinema chustunta. And apart from that, we love your brother. I did his movie Sikandar Telugu lo nene release chesa, and so once again I'm looking forward that this movie to big hit. Nirmata Sri Shailendra Babu garni allage natulu Sri Raja Ravindra garni vedika pai ki raavalsindiga aahvanistunnam. Shailendra Babu garu and Raja Ravindra garu, then like cheyandi Aditya Music YouTube channel ni. Actually I'm a Kannada producer. I am producing on Telugu movie. All the best, Umesh Gupta garu. You have released my Kannada audio also in Karnataka. Wish you all the best for Kaki. Thank you. All the best. Andariki namaskaram. Cinema ki music enta prano, ee Telugu cinema music ki Aditya garu antha mana Umesh Gupta garu antha prano. All the best, Umesh garu. Welcome to production. Alage Karthi garu, ఆయన ఏం చేసినా ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. పోలీస్ అంటే రియల్ పోలీస్ లాగా ఉంటారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని రకుల్ గారికి అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రొడ్యూసర్స్ని ఆహ్వానిస్తున్నాను. శ్రీ శివలింక కృష్ణప్రసాద్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అలాగే ఈ చిత్రంలో చక్కటి పాత్ర పోషించినటువంటి శ్రీ నారా శ్రీనివాస్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను ఈ సాంగ్ రిలీజ్కి. కార్తి గారు, రకుల్ ప్రీత్ సింగ్ గారు, ఆల్ ది బెస్ట్ మ్యామ్. అండ్ వినోద్ గారు, వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. వీఆర్ ఫార్చునేట్, వీఆర్ డూయింగ్ శత్రుంగ వేట ఇన్ తెలుగు, ఫార్చునేట్లీ. అండ్ ఫస్ట్ సినిమా అనుకున్నది, సెకండ్ సినిమా ఇది పెద్ద హిట్ అయిన తర్వాత మాకు మోస్ట్ అడ్వాంటేజ్ ఫర్ అస్ ఆల్సో. విల్ బికమ్ మోస్ట్ నోటబుల్. ఆల్ ది బెస్ట్ సార్, ఆల్ ది బెస్ట్ ఫర్ ది ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముందుగా ఈ సినిమా కాకి సినిమా, దిస్ ఇస్ ఎ ఫిలిం బేస్డ్ ఆన్ లైక్ 1995 నుంచి ఒక 10 ఏళ్ల పాటు అక్రాస్ ది ఇండియా చాలా క్రైమ్స్ చేసిన ఒక గ్యాంగ్ని ఎలా ఒక పోలీస్ ఆఫీసర్ తన టీంతో పాటు కలిసి పట్టుకున్నారనేదే ఈ సినిమా బేస్ లైన్. ఇది రియల్ ఈవెంట్స్ మీద బేస్ చేసిన ఒక ఫిలిం. ఇటువంటి ఒక అంటే రియల్ ఈవెంట్స్ కాబట్టి అలా రాగా చేయలేము, ఎందుకంటే ఇంత పెద్ద ఎక్స్పోజర్ ఉన్న హీరో కార్తీ గారు. ఈ సినిమా గురించి చెప్పాలంటే ముందుగా ఈ సినిమా డైరెక్టర్ వినోద్ గారు, అందరూ ఇంతకుముందు చెప్పారు సదరంగ వేటే అని. ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ ఫిలిం, తమిళ్లో చాలా పెద్ద హిట్ ఫిలిం, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిం. ఆ సినిమా డైరెక్టర్ ఆయన వినోద్ గారు. అంటే ఈ రియల్ ఇన్సిడెంట్స్ని ఒక ఆల్ ఎమోషన్స్తో సినిమాగా తీసుకురావడం అనేది చాలా కష్టమైన ప్రక్రియ. దాన్ని ఈ సినిమా చాలా అద్భుతంగా చేశారు ఆయన వినోద్ గారు. అలాగే కార్తీ గారు, ఆయన ఫిలిం కి వేరియేషన్ ఇస్తూ ఆబ్వియస్గా అందరికీ తెలుసు, నేను చెప్పడానికి కొత్త విషయం ఏం లేదు. అలాగే ఆయన ఒక సినిమా ఈ పోలీస్గా ఆయనకి ఇది తెలుగులో ఫస్ట్ ఫిలిం కావచ్చు. విక్రమార్కుడు తమిళ రీమేక్ సిరతే కూడా ఆయన అక్కడ చేశారు. బట్ దిస్ ఇస్ కంప్లీట్లీ ఒక రియలిస్టిక్ అప్రోచ్ ఉన్న ఒక పోలీస్. లైక్ పోలీస్ అనగానే ఏదో ఇలా రాంగ్ అనేది అన్నీ జరిగిపోతాయని కాదు, చాలా రియలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది ఈ సినిమాలో. అండ్ ఇప్పుడు నేను
చెప్పడం కంటే కూడా ఈ సినిమా చూస్తే ఎవ్రీబడి విల్ గెట్ థ్రిల్డ్, ఎందుకంటే చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఈ సినిమాలో. అండ్ ఐఎమ్ ఫార్చునేట్ టు వర్క్ ఫర్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. పాటల విడుదల వేడుక, ఈ వేడుకకి ఒక చామ్ ఇచ్చేసారండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో. ఆయన సినిమా ఇండస్ట్రీ నుంచి రిప్రజెంట్ చేస్తూ సినిమా సీడీని రిలీజ్ చేస్తే డెఫినెట్లీ పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం మా దిల్రాజు గారికి ఉంది. ఆయన ఎంపిక చేసి ఆయన సినిమా చేశారు అంటే సూపర్ హిట్టే, అది మనకి డౌట్ లేదు. కానీ ఇక్కడ ఇంకొక కొత్త అనుబంధం ఉంది, అదేంటంటే ఆదిత్య మ్యూజిక్కి ఉమేష్ గుప్తా గారికి దిల్రాజు గారికి ఉన్న అవినాభావ సంబంధం. ఇది ఎవరికీ అర్థం కాదు, సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి కమర్షియల్ బంధాలకి అతీతమైనటువంటి అనుబంధం ఇద్దరి మధ్యలో ఉంది. సో లెట్ మీ వెల్కమ్ శ్రీ ఉమేష్ గుప్తా గారిని అండ్ సుభాష్ గుప్తా గారిని కలిసి దిల్రాజు గారిని వేదికపైకి తీసుకుని రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఈనాటి కార్యక్రమానికి ప్రత్యేక అతిథి ఆర్ చీఫ్ గెస్ట్ ఆర్ గోల్డెన్ టచ్ దిల్రాజు గారు, మా దిల్లున్న రాజు గారు అంటూ ఉంటాం. చిన్న సినిమాకైనా పెద్ద సినిమాకైనా కొత్త సినిమాకైనా కొత్త హీరోకైనా కొత్త నడవడికలు కొత్త రికార్డులు నేర్పించగల నిర్మాత శ్రీ దిల్రాజు గారు. లెట్ మీ ఆల్సో వెల్కమ్ శ్రీ ఆదిత్య గారు ఆన్ టు ది స్టేజ్. అండ్ నౌ లెట్ మీ వెల్కమ్ ఆర్ డైరెక్టర్ శ్రీ హెచ్ వినోద్ గారు ఆన్ టు ది స్టేజ్ అలాంగ్ విత్ ఆర్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ శ్రీ సూర్య గారు. A very young team, this is Satyam Suryan Garu and our director Sri H. Vinod Garu. Let me welcome our music director Sri Gibran Garu. Let me welcome Sri Nara Srinivas Garu onto the stage. And our beautiful Rakul Preet Singh Garu ni vedika paiki raavalsindiga aahvanisthunnam. Let me welcome Karthi Garu onto the stage. Andari chappatla madhyalo maa hero Karthi Garni vedika paiki raavalsindiga korutunnanu. I know simplicity ayana chirunama, humility ayanaki baaga alavataina gunam. So Rilian Sridhar Garni vedika paiki raavalsindiga korutunnanu. Shashank Vennelakanti Garni kuda vedika paiki raavalsindiga aahvanisthunnanu. Rilian Sridhar Garu, this is Khaki audio release. Dilraj gari chethulu meediga launch avabothunayi. Gibran gari swaralu శ్రీ శుభం గుప్తా గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. Yes, may I now invite శ్రీ శుభం గుప్తా గారు టు బ్రింగ్ ది సీడీ అండ్ హ్యాండ్ ఇట్ శుభం గుప్తా గారికి అందజేయండి అండ్ సీడీని శ్రీ దిల్ రాజు గారి చేతుల మీదుగా లాంచ్ చేయించాల్సిందిగా కోరుతున్నాను.
అందరికి నమస్కారం. ఆఫ్టర్ ఇట్ వాజ్ అ గ్యాప్ ఫార్ మీ ఆఫ్టర్ హైపర్ బాబు బంగారం అండ్ హైపర్ లాస్ట్ ఇయర్ అండ్ ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ బికాస్ ఇట్స్ అన్ అమేజింగ్ టీమ్ అండ్ కార్తీ సార్ హ్యాస్ అ వాట్ గుడ్ రికార్డ్ ఆఫ్ గివింగ్ గుడ్ సాంగ్స్ ఇన్ హిస్ ఫిల్మ్ అవారా అండ్ నా పేరు శివ అండ్ ఆల్ ద ఫిల్మ్స్ ఆర్ మ్యూజికల్ హిట్స్ సో ఐ వాజ్ ప్రెటీ వాట్ వర్కింగ్ కేర్ఫుల్లీ అండ్ ద హోల్ ఆల్బమ్ ఐ ఫీల్ ఇట్ హెస్ కమ్ అవుట్ రియలీ గుడ్ విత్ అ ప్యాకేజ్ ఆఫ్ యు నో లాట్ ఆఫ్ రొమాన్స్ రొమాంటిక్ నంబర్స్ అండ్ యునో రొమాంటిక్ నంబర్స్ అండ్ యునో లైక్ వెరీ పెప్పీ సాంగ్స్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ ద టీమ్ ఫర్ గివింగ్ మీ ద రియలీ ఫ్రీడమ్ ఫర్ ద యునో లైక్ క్రియేట్ వాట్ ఎవర్ ఐ వాంట్ అండ్ ఆర్ ఆల్సో విత్ యునో విత్ ఎంతూజియాజం అండ్ ఓకే థ్యాంక్స్ అ లాట్ శ్రీ నర్రా శ్రీనివాస్ గారిని శ్రీనివాస్ గారు మంచి క్యారెక్టర్ కొట్టేశారు ఒకసారి మాట్లాడాలి ఇక్కడికి వచ్చిన పెద్దలకి పాత్రికేయ మిత్రులకి అందరికీ నమస్కారం. ముందుగా నాకు ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ వినోద్ గారికి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. ఈవెన్ తమిళ సినిమాలో డైలాగులు చెప్పడానికి నేను కష్టపడ్డప్పుడు నన్ను బాగా ఎంకరేజ్ చేసిన హీరో కార్తీ గారికి, ఎస్పెషల్లీ బోస్ వెంకట్ గారికి ఐఎమ్ మిస్సింగ్ దెమ్. సో థ్యాంక్ యూ సార్, యు ఆర్ రియల్లీ సపోర్టింగ్ మీ వెరీ వెల్ అండ్ ఈ సినిమాకి వర్క్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ చాలా మంచి సినిమా చేసిన దానికి చాలా ఆనందంగా ఉంది అండ్ ఈ సినిమా బాగా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. దిస్ ఇస్ అ వెరీ యంగ్ టీమ్. మా డైరెక్టర్ వినోద్ గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అందరికీ నమస్కారం. థ్యాంక్స్ టు ఆదిత్య మ్యూజిక్, ఇంత గ్రాండ్గా ఈ ఫంక్షన్ జరిగించింది, చాలా థ్యాంక్స్. ఈ సినిమా ఎందుకు చూడాలని ఒక క్వశ్చన్ అడిగితే దీంట్లో మూడు విషయాలు ఉంటాయి. ఒకటి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, అండ్ దెన్ ఎంగేజింగ్గా ఉంటుంది, అండ్ దెన్ ఎడ్యుకేషన్ దొరుకుతుంది. ఏ పోలీస్ డిపార్ట్మెంట్ గురించి, క్రైమ్స్ గురించి చాలా డీటెయిల్స్ చేసింటాము. సో ఇది అన్నీ కలిసి మీకు కొత్త ఎక్స్పీరియన్స్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ యూ అండి. నౌ ఈరోజు మా స్పెషల్ గెస్ట్, మా చీఫ్ గెస్ట్ శ్రీ దిల్ రాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మీకున్న అనుబంధాన్ని పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ముందుగా పోలీస్ స్టోరీలో క్యారెక్టర్ అని అంటే ఎనీ హీరోకి ఒక ఛాలెంజింగ్ ఉంటుంది, ఫర్ సొసైటీ కానీ ఫర్ ఆడియన్స్ని థ్రిల్ చేయడానికి. నో డౌట్ ఇప్పటి వరకు చూసిన ట్రైలర్ల అన్నింటిలో కార్తీజ్ ఆసమ్ అండ్ డైరెక్టర్ ఆనంద్ గారు చూసిన ట్రైలర్ సాంగ్స్ ఆర్ ఇస్ గుడ్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇస్ అవుట్ ఆఫ్ 5 సాంగ్స్లో నాకు వినగానే ఐ లైక్ ఇట్ 4 సాంగ్స్ చాలా బాగున్నట్టు. ఇంకా రకుల్ ఆల్మోస్ట్ 5 ఇయర్స్లో సౌత్ ఇండియాను మొత్తం వన్ సైడ్ తిప్పేసుకున్న హీరోయిన్ ఇన్ లాస్ట్ 5 ఇయర్స్ నుంచి. సో అండ్ తమిళ్ ప్రొడ్యూసర్ ప్రభు గారు, ఎవ్రీవన్ ఇస్ అందరికి ఆల్ ది బెస్ట్. స్పెషల్గా ఉమేష్ గారికి లాస్ట్ 3 ఇయర్స్ నుంచి సినిమా తీయాలి అని నన్ను కలిసినప్పుడల్లా రాజుభాయ్ మైక్ తెలుగు ఫిలిం బనానా అని అంటే ఒక ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. సో దట్స్ ఇస్ అ గుడ్ ఫర్ ఆదిత్య కంపెనీ. సో ఈరోజు ఒక తమిళ్ సినిమాని తెలుగులోకి తీసుకొస్తూ ఎంటర్ అవుతున్నందుకు ఓల్ ఉమేష్ జీ అండ్ సుభాష్ జీ, ఆదిత్య అండ్ ఎవ్రీవన్ ఇస్ ఆల్ ది బెస్ట్ అండ్ వెల్కమ్ టు ప్రొడక్షన్. అండ్ కార్తీక్ గారు, మాది ఒక రిక్వెస్ట్, సీనియర్ హీరో కార్తీక్ గారు తెలుగు సినిమాలు చాలా మంచి సినిమాలు చేశాడు, ఇప్పటికీ నిలబడిపోయిన సినిమాలు. ఈ జనరేషన్లో తమిళ్ నుంచి వచ్చే హీరోస్ ఎవరు స్ట్రేట్ ఫిలిం చేయడానికి చాలా తక్కువ ఉన్నారు. మీరు ఊపిరితో చేశారు కాబట్టి ఎవ్రీ ఇయర్ ఒకటి మంచి తెలుగు సినిమా చేయాలని మా నుంచి రిక్వెస్ట్ అది. బికాస్ యు ఆర్ అప్రోచింగ్, అంటే మీరు ఒక నేటివిటీ ఫిలిమ్స్ కానీ, మీరు తమిళ్లో చేస్తున్న సినిమాలు కానీ హీరోయిజంని పక్కన పెట్టి మంచి సినిమాల్ని ప్రోత్సహిస్తున్నందుకు వెల్కమ్ సార్. సో తెలుగులో కూడా అలాంటి మంచి సినిమాలు మేము చేయడానికి రెడీగా ఉంటాం. ప్లీజ్ వెల్కమ్ అండ్ హోల్ టీమ్కి
నవంబర్ 17 తెలుగు ప్రేక్షకులకి, తమిళ ప్రేక్షకులకి కాకి వస్తుంది. సో తెలుగు ఆడియన్స్ డెఫినెట్గా మంచి సినిమాని ఆదరిస్తూనే ఉంటాం. సో మరొకసారి నవంబర్ 17కి మంచి సినిమాని ఆదరిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మీరన్న ఒక మాటని ఇప్పటివరకు యాంకర్లు అడుగుతూ వచ్చారు ఆయన ఇంటర్వ్యూస్లో, తెలుగు సినిమాలు అని. ఫ్యాన్స్ అడుగుతూ వచ్చారు, నిర్మాతలే అడుగుతున్నారు. నేను ఫ్యాన్స్ అని కదా, అంటే నేను ఇంతాక మీరు కూర్చున్నప్పుడు అన్నీ ఆలోచిస్తున్నాను. అంటే ఒక 25 ఇయర్స్ వెనక్కెళ్తే రజనీకాంత్ గారు కానీ, కమలాసన్ గారు కానీ, కార్తిక్ గారు కానీ స్ట్రేట్ ఫిల్మ్ చేశారు తెలుగులో చాలా. అంటే అప్పుడు మేము ఆడియన్స్, సో ఇప్పుడు ప్రొడ్యూసర్ అయి ఉండొచ్చు. ఆ సినిమాలన్నీ ఎంజాయ్ చేసి ఈ మధ్య యూట్యూబ్లో సాంగ్స్ అని చూస్తున్నప్పుడు అలా అనిపిస్తుంది. అంటే ఈరోజు ఫిలిం అనేది ఇస్ అ గ్లోబల్, ఈ లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్ అనేది లేదు. సో బట్ ఒక నేటివిటీకి రీజనల్ లాంగ్వేజ్కి వచ్చినప్పుడు, ఇప్పుడు కార్తిక్ గారితో ఒక సినిమా తీయాలంటే నాలాంటి ప్రొడ్యూసర్ చాలామంది ఉన్నారు, బట్ వారు ఎంకరేజ్ చేస్తున్నారు, దాని గురించి నేను అడిగింది. ఎగ్జాక్ట్లీ అండి, ఇంకా మీరు తప్పించుకోలేరు కార్తిక్ గారు. వీ వాంట్ అన్ ఆన్సర్ ఫ్రమ్ యూ లిటిల్ లేటర్. లెట్ మీ వెల్కమ్ శ్రీ సుభాష్ గుప్తా గారు, వారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సార్ వన్ స్టెప్ ఫార్వర్డ్. రెస్పెక్టెడ్ డిగ్నిటరీస్ ఆన్ అండ్ ఆఫ్ ద డయాస్, ఫ్రెండ్స్ ఫ్రమ్ మీడియా అండ్ డియర్ గెస్ట్స్, అ గుడ్ ఈవినింగ్ టు యూ ఆల్. వీ అట్ ఆదిత్య మ్యూజిక్ ఆర్ వెరీ హ్యాపీ and glad to see you all together here on the auspicious occasion of audio launch of Khaki. With your love and support, we are entering into a new venture, that is film production, and I'm sure that the same love and support will be there forever. I thank Reliance Entertainment, Prabhu Garu, Dream Warrior Pictures, Vinod Garu, కార్తీ గారు, రకుల్ ప్రీత్ గారు, జిబ్రాన్ గారు, ఎంటైర్ మీడియా అండ్ ద ఫిల్మ్ పర్సనాలిటీస్ హు ఆర్ ప్రజెంట్ హియర్ ఫర్ గివింగ్ దేర్ వాల్యుయబుల్ టైమ్ అండ్ గ్రేసింగ్ ద ఆకేషన్. ఖాకీ ఈజ్ అ మైల్ స్టోన్ ఇట్ విల్ బి అ మైల్ స్టోన్ ఫర్ ఆదిత్య మ్యూజిక్ లాంగ్ జర్నీ. థ్యాంక్స్ ప్రభు గారు ఫర్ giving faith, putting faith in us. Being a music company, he gave the opportunity to us, and I'm very much thankful to him for that. I'm also, it's like a dream come true with Dream Warrior Films for us. I also thank each and everyone who are involved directly or indirectly with this film. I really thank you each and everyone for that. All the producers and directors and music directors of Telugu film industry are supporting us for last 25 years. And I'm sure the same love and support we'll get in our new venture also. I once again thank all. Andariki namaskaram. Chief Gates andaru ochinu valiki namaskaram. ఖాకి నాకు చాలా 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 స్పెషల్ ఫిల్మ్. ఎందుకంటే ఇది ఒక ఫస్ట్లీ ఆబ్వియస్లీ చెప్పినట్టు ట్రూ ఇన్సిడెంట్స్లో బేస్డ్ ఫిల్మ్ ఉంది. అండ్ మోర్ దెన్ దాట్ నా క్యారెక్టర్ కూడా ఈ మూవీలో చాలా ఒక కొత్త యాంగిల్లో ఉంటుంది. ఇప్పటి వరకు ఇలాంటి క్యారెక్టర్ నేను ప్లే చేయలేదు. ఒక డొమెస్టిక్ తమిళ పొన్ను క్యారెక్టర్ ఉంది. అండ్ ఈవెన్ హీరోలో అంటే మన ఇద్దరికి సీన్స్లో చాలా రియలిస్టిక్ ట్రీట్మెంట్ ఉంది. సో చాలా ఎంజాయ్ చేశాను ఈ మూవీ. రోజు చాలా పాజిటివిటీతో ఏదో ఒక ప్యాషన్తో ఈ మూవీ జరిగింది. సో ఐ రియలీ హోప్ దాట్ మీ అందరికీ చాలా నచ్చుతుంది. అండ్ ద పెద్ద థ్యాంక్ యూ గోస్ టు డైరెక్టర్ వినోద్ సార్, దాట్ నన్ను ఇలాంటి క్యారెక్టర్లో నేను చేస్తానని నమ్మకంతో పెట్టారు అండ్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. Also, I'd like to thank producers, Prabhu, Dream Warriors and Aditya Music and Reliance, all of them for such an amazing experience in movie lo, and also for believing in a script like this, which is so real. Talking about the hero, like Dilraju Garu said, that chala chala hardworking, chala experimental, and I think
way to go for the kind of passion that you have for films. Nenaithe chaala parishan chesanu definite ga tamil lo dana dialogue enti next enti ivanni cheppi but I had an amazing experience working with him and he's one of the most hard working co-stars. And Jibran nenu morning lo kuda cheppanu that I love the music. I think anni music some songs are nice to hear but some songs are very soulful. I think most of the songs of this film are very soulful. So basically chaala amazing journey and meek kuda ee movie chaala nachutadi korukuntanu. Thank you Rakul garu. Ippudu Karthik garu answer cheptaru. Mem edhuru chustunnatuvanti samadhanalanni mee manasulo unchi nijayithiga cheppeyandi. వెతికున్న వాళ్ళందరికీ, మా ప్రొడ్యూసర్స్, మా టీం, ఇక్కడ వచ్చిన ప్రొడ్యూసర్స్, మీడియా ఫ్రెండ్స్ అందరికీ పెద్ద నమస్కారం. చాలా రోజులు అయింది ఇక్కడ వచ్చి. సో హ్యాపీ టు సీ ఆల్ ఆఫ్ యూ. ఫస్ట్ నేను ఆదిత్య మ్యూజిక్ ఉమేష్ గారికి, సుభాష్ గారికి ఐ వాంట్ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఫస్ట్ టైం ప్రొడక్షన్ చేస్తున్నారు, సినిమా ప్రెసెంట్ చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళతో ఉన్న రిలేషన్షిప్ మనం చూసాం. No, the, how many years of relationship he has with so many producers, they all come here and wish him the best. That is the reputation anybody has. It, you know, you can show your value only through the reputation and through the friendship that you have. It's so nice, the friendship you share with all the best in the industry, sir. And first time Prabhu cheppetappudu I felt very happy. Aditya Music ki cinema release cheyabothunnaru annapudu I felt very happy because I've seen your music always. Telugu music ante adi Aditya Music nattu oka feel that way when we watch it. So I'm so happy and glad you're part of this film. ippudu meer chestunna promotion gaani meer chestunna audio release gaani ant arpudanga undi. So thank you for all the warmth that we received when we came here. Kaaki naaku mallo oka different cinema andi. Ippudu din mundu Manirathnam garu cinema chesina tarvata ee cinema start ayinappudu second time naaku police cinema. Vikramarkudu cinema nenu tamil lo chesanu Sirithayani pedda hit ayindi aa cinema. సో ఆ తర్వాత మళ్ళీ ఒక పోలీస్ సినిమా అన్నప్పుడు రిపీట్ చేయకూడదు, అలాంటి సినిమా ఉండకూడదు, డిఫరెంట్ సినిమా తీయాలని నాకు ఒక కోరిక. సో స్క్రిప్ట్ వచ్చినప్పుడు ఏదో ఒక మగధీరలో ఉంది కదా ఒక షాక్స్ ట్రీట్మెంట్ అలాంటి ఒక ఫీలింగ్ అనిపించింది. బికాస్ సిరితే సినిమా అప్పుడు నేను చాలా పోలీస్ ఆఫీసర్స్ మీట్ అయ్యాను. వాళ్ళు మీట్ అయినప్పుడు ఒక కేసు గురించి మాట్లాడారు. 1995 నుంచి 2000 వరకు జరిగే ఒక పెద్ద డెకాయిటీ గురించి నాకు చెప్పారు. సో దట్ వాస్ వెరీ ఇన్స్పైరింగ్ ఫర్ మీ టు డూ ఆ సినిమా. విక్రమార్కుడు సినిమా తమిళ చేసేటప్పుడు ఆ కేసు నాకు చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఆ కేస్ బేస్గా పెట్టుకొని ఈ స్క్రిప్ట్ రాశారు వినోద్ గారు. ఆయన ఫస్ట్ సినిమా నేను చూస్తాను, నాకు చాలా నచ్చే సినిమా అది, అంత ఇన్ఫర్మేటివ్. మీరు కూడా ఆ సినిమా చూడాలి, తెలుగులో రాబోతుంది ఆ సినిమా. వెరీ ఇంట్రెస్టింగ్ కాన్ మ్యాన్ స్టోరీ. ఇప్పుడు మా లైఫ్లో మా ప్రొఫెసర్కి జరిగింది అలాంటి ఒక విషయం. ఒక ప్రొఫెసర్ 40 lakhs ఈజీగా చీట్ చేసి తీసుకెళ్ళిపోయాడు. ఆ ఇన్సిడెంట్ నేను విన్నాను, ఆ తర్వాత ఆ సినిమాలు నేను చూసాను. ఒక వెరీ ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్, ఇంటెలిజెంట్ సినిమా విత్ లాట్ ఆఫ్ గుడ్నెస్. ఆ సినిమా చూసిన తర్వాత ఆ డైరెక్టర్తో పనిచేయాలని నాకు ఒక ఆశ. సో వెన్ ఈ టోల్డ్ దిస్ స్క్రిప్ట్ ఐ గాట్ మోర్ ఇన్స్పైర్డ్ టు డూ దిస్ ఫిల్మ్. ఒక రియల్ లైఫ్ బేస్డ్ సినిమా. ఆయన ఈ నా క్యారెక్టర్ రాసే విధం కూడా చాలా ఇంట్రెస్టింగ్. మామూలుగా ఒక పోలీస్ అంటే ఈజ్ గాట్ నో లిమిట్స్, ఏదైనా చెయ్యొచ్చు. బట్ నిజంలో అది కాదు. పోలీస్ ఆఫీసర్ హ్యాస్ లాట్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్. అది బయట మాత్రం కాదు, డిపార్ట్మెంట్లో కూడా చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇదన్నీ చూసిన తర్వాతనే ఆ పని చేస్తున్నారు. సో ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఆఫ్టర్ లిస్నింగ్ టు వాట్ అ పోలీస్ ఆఫీసర్ డస్ టు డూ హిస్ డ్యూటీ. ఒక డిఎస్పీ ట్రైనింగ్ అంటే మామూలుగా దే హ్యావ్ టు బీ ఇన్ విజిల్. 6 months ఫీల్డ్ ట్రైనింగ్ ఉంటుంది. ఆ ఫీల్డ్ ట్రైనింగ్ అప్పుడు 2 hours నిద్రపోవడం పెద్ద విషయం. దే డోంట్ గో టు స్లీప్. ఇలాగే 6 months, 7 months పనిచేసిన తర్వాత దే బికమ్ స్లీప్లెస్. సో ఈ క్యారెక్టర్ చూసిన తర్వాత ఐ ఫెల్ట్ వీఆర్ గోయింగ్ టు ప్రెసెంట్ పోలీస్ ఆఫీసర్స్ ఇన్ అ కంప్లీట్లీ డిఫరెంట్ లైట్. ఇప్పటి వరకు మన సినిమాలు చూసిన పోలీస్ ఆఫీసర్ కాదు. ఒక పోలీస్ ఆఫీసర్ ఒక సీనియర్ ఆఫీసర్ని చూసి యూ కెనాట్ షౌట్ అట్ అ సీనియర్ ఆఫీసర్. యూ డోంట్ హ్యావ్ దట్ రైట్. మా అన్నయ్య చేశాడు, బట్ అలాంటి విషయం యాక్చువల్గా మామూలు లైఫ్లో జరగడం కష్టం. సో వీ హావ్ షోన్ అ పోలీస్ ఆఫీసర్ సిన్సియారిటీ, డెడికేషన్. ఎలా ఒక డాక్టర్ ప్రొఫెషన్ అనేది ఒక సర్వీస్, అలాగే ఒక పోలీస్ ప్రొఫెషన్ అనేది ఒక సర్వీస్. సో వీ హ్యాడ్ గ్రేట్ రెస్పెక్ట్ టు ఆల్ ది ఆఫీసర్స్ హూ డన్ దిస్. ఒక 10 years ఒక టీమ్ మాత్రం, ఇండియా మొత్తం దే హావ్ సర్చ్డ్ ఫర్ దిస్ టీమ్ అండ్ దే పట్టుకుంటారు.
So that is the story that you are going to see in Kaake cinema. Beautiful music Gibran ichadu. The variety he does with music, situation ki ayana ichche treatment gaani ayana istunna music sounding gaani chaala kottadi. Three songs you will like immediately. Three songs on the night when you are alone, you will like it definitely. So alaga oka beautiful album, six different songs ichadu manaki. And Rakul tho first time nenu pani chestunanu. Rakul was very interesting. First time nenu maatladappudu na actor association lo nenu unnanu Chennai lo. So oka dan mundu parichayam ledu Rakul. So first time I spoke to her, she had to send a courier to us, oka form fill up chesi naaku pampinchali. మామూలుగా హీరోయిన్ అంటే నేను అమ్మతో చెప్తాను, నా నాన్నతో చెప్తాను, వాళ్ళు చేస్తారంటారు. బట్ రకుల్ సెడ్ టుమారో మార్నింగ్ 10 o'clock యుల్ రిసీవ్ ద కొరియర్ అన్నారు. సో ఐఎమ్ ఫాలోయింగ్ అప్ నెక్స్ట్ డే మార్నింగ్ 7 o'clock, ఆల్రెడీ కొరియర్ సెంట్, 10 o'clock యూ విల్ రిసీవ్. నా మేనేజర్ తీసుకొచ్చి నా దగ్గర ఇచ్చాడు. ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్, వాట్ ఇది, ఏదో ఒక ప్రొఫెషనల్ లాగా పనిచేస్తుంది ఈ అమ్మాయి అని. దెన్ ఐ ఫౌండ్ అవుట్ అబౌట్ హర్, దెన్ ఐ న్యూ షీస్ ఫ్రమ్ అ మిలిటరీ ఫ్యామిలీ. దెన్ ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్, ఏంట్రా అది ఇంత ప్రొఫెషనల్గా ఉంటుంది అని. ఐ డిడ్ ఆల్ ఆఫ్ రీసెర్చ్ ఫర్ నా ముందు సినిమా మణిరత్నం గారి సినిమా. అప్పుడు పైలట్స్ గురించి నేను కొంచెం రీసెర్చ్ చేశాను. అప్పుడు ఐ అండర్స్టూడ్ ద డిసిప్లిన్ వాట్ ఇస్ దేర్ ఇన్ ద ఇన్ మిలిటరీ పీపుల్. సో మిలిటరీ పీపుల్ దగ్గర మాత్రం కాదు, మిలిటరీ పీపుల్ ఫ్యామిలీలో కూడా ఉంది అది, ఆ డిసిప్లిన్ కానీ, ద ప్యాట్రియాటిజం ది హ్యావ్ టు ద నేషన్ కానీ. ఐ వాజ్ వెరీ వెరీ ఇంప్రెస్డ్ రకుల్. ఐ హవ్ నెవర్ టోల్డ్ యూ అబౌట్ దిస్ బట్ ఐ హవ్ టోల్డ్ మెనీ పీపుల్. I was very impressed with that. And ee cinema first Rakul annapudu na koncham doubt, Rakul chestunda adu glamour role, stylish role ante paraledu, idu ko normal ammai role, adu eppudu ela cheyipothundo naku naku naaku kuda gaani director gaani oka pedda doubt. Nenu reference pampinchanu, idi tamil ammai ante ela untundi, village ante ela untundi ani. But idin mundu cinema chesetappudu naaku konjam namakam vastundi, idin mundu cinema Raran Rai vachinappudu okay village role chesindi ani. But this cinema especially you will see a different Rakul andi, a character chaala interesting character, everybody will love that character, Priya anne oka character. So we all enjoyed working in this film and it's a big film. India mottham almost North India lo oka Pakistan border mottham manam shoot chesamo, we stayed there for 60 days. For me the biggest action film ippudu varaku nenu chesindi mottham action film. So I'm very very thrilled about this film. Ee cinema telugulo raapothundi, November 17th raapothundi, mee andaru chudali. Always had lot of support, lot of love. Upris tarvata I received that warmth even more. Airport lo ochine appudu gaani, wherever I go out, that's the warmth and love that I receive is humongous. So I would always love to do special films, especially Telugu films. Kotta script vastunappudu, kotta emotions unna script vastunappudu, I'll be very very happy to do it. So the heroism anedi script lone untundi. Ippudu ఉపరి సినిమా మీరు చూస్తే అది ఫైట్ లేదు, ఫైట్స్ లేదు, బట్ హీరోయిజం అనేది రెండో క్యారెక్టర్లో ఉంటుంది, ఎలా ఎదురు హెల్ప్ చేసుకుంటున్నారు. సో దట్స్ వాట్ ఐ థింక్ ఇస్ మోర్ వాట్ వీ రిక్వైర్ టు సీ ఆన్ స్క్రీన్. సో ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ టు డూ వండర్ఫుల్ స్టోరీస్ అండ్ వండర్ఫుల్ ఫిల్మ్స్ అండ్ ఇట్స్ నాట్ అబౌట్ హీరోయిజం అట్ ఆల్. అండ్ దిల్రాజు గారు చెప్పినట్టు ఐ విల్ బి ఓపెన్ సార్, ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ అ గుడ్ స్క్రిప్ట్ ఫ్రమ్ యూ. అండ్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ ఆడియో ఫంక్షన్ కానీ అండ్ ఈ సపోర్ట్ కానీ అందరికి థ్యాంక్ యూ. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి మీకోసమే సార్, మాకోసం కాదు, మీకోసం పెద్ద హిట్ అవ్వాలి. అండ్ మీరు రెగ్యులర్ ప్రొడ్యూసర్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అండ్ మీరు అన్న ఒక్క మాట చాలు, మీ చిరునవ్వు చాలు, మాకు అష్యూరెన్స్ వచ్చేసింది. ఆల్ ది బెస్ట్ టు ఖాకీ టీమ్ అండ్ ఆదిత్య మ్యూజిక్. వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్ నవంబర్ 17th మన ముందుకు రాబోతోంది. అండ్ వి హావ్ అవర్ కెమెరామెన్ సత్య, మాట్లాడరేరు, ఎక్కడ పోయారు? దిగి వెళ్ళిపోయారు ఆయన, ఇక్కడ ఉన్నారు. సో వండర్ఫుల్ గాయ్, ఇట్స్ వండర్ఫుల్ గాయ్. దీని ముందు మన ప్రొడక్షన్లో ఒక సినిమా చేశాడు, ఆ తర్వాత ఈ సినిమా ఆయన చేస్తున్న పెద్ద పిసి శ్రీరామ్ గారు అసిస్టెంట్ వాడు. అండ్ ఇప్పుడు కొత్తగా పెళ్ళయింది, పెళ్ళి అయిన 1 week మనం తీసుకెళ్ళిపోయాం అవుట్డోర్కి. బట్ ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్ సత్య. ద స్టన్నింగ్ విజువల్స్ వాట్ వీ సా హర్ డన్ బై సా హియర్ వాస్ డన్ బై సత్య. అండ్ వీ వర్క్డ్ సో హార్డ్ ఇన్ దట్ ఎక్స్ట్రీమ్ క్లైమేట్స్. డైరెక్టర్ గారు మీరు అది చూడండి, ఏదో రాజస్థాన్ గారు లాగా ఉన్నారు. సో ఇట్స్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ మన టీంలో. దిలీప్ మాస్టర్ స్టంట్స్ కానీ ఐ థింక్ ఇట్స్ వెరీ వెరీ స్పెషల్. ప్రతి విషయానికి దెర్ ఇస్ అన్ ఎక్స్ప్లెనేషన్, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ రీసెర్చ్. నా క్యారెక్టర్ ఏం చేస్తున్నానో దానికి మాత్రం 2-3 years రీసెర్చ్ చేశారు డైరెక్టర్. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.
అండ్ ఈనాటి ఈవెంట్ని మీరు ఆదిత్య మ్యూజిక్ వారి యూట్యూబ్ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం చూశారు, అలాగే కాకి యాప్లో కూడా మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఈవెంట్స్కి సంబంధించినటువంటి సమాచారాన్ని, పిక్చర్స్ని, పాటల్ని అన్నిటినీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ జిబ్రాన్స్ మ్యూజిక్ ఇస్ ఎక్స్క్లూజివ్ ఆన్ గానా. వెల్కమ్ ఆదిత్య మ్యూజిక్ వన్స్ అగైన్. నేను మర్చిపోయాను శశాంక్ గురించి, నరసింహ గారి గురించి మాట్లాడలేరు. శశాంక్ ఐ థింక్ ఐ డోంట్ హావ్ టు సే ఇస్ అ బ్రదర్. వీవ్ డన్ ఆల్ ఫిల్మ్స్ టుగెదర్. ఈ సినిమా కూడా డబ్బింగ్ చెప్పేటప్పుడు ఐఎమ్ స్ట్రగ్లింగ్. శకుని సినిమా చెప్పేటప్పుడు చాలా కొత్త కొత్త మాట చెప్పడం చాలా కష్టమైంది. అలాగే ఈ సినిమాలు కూడా చాలా డిఫికల్ట్గా ఉంటుంది, బట్ వీఆర్ ఎంజాయింగ్ డూయింగ్ ఇట్. ఇట్స్ వెరీ ఇన్ఫర్మేటివ్ సినిమా కూడా, డైరెక్టర్ గారు చెప్పినట్టు. అండ్ నరసింహ గారు, వీఆర్ సో హ్యాపీ టు బ్రింగ్ యూ టు తమిళ్ సినిమా సార్. తెలుగు సినిమాలు మీరు ఆల్రెడీ పెద్ద ఫేమస్, బట్ ఈ సినిమాలో ఐ థింక్ యూ విల్ హ్యావ్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. అండ్ ద ఫ్లేవర్ హీ బ్రాట్ ఇన్ టు దిస్ ఫిల్మ్ వాస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్, బికాస్ రకరకాల క్యారెక్టర్స్ ఈ సినిమాలు చూడొచ్చు. నార్త్ ఇండియన్స్ ఉన్నాడు, రాజస్థాన్ గారు ఉన్నాడు, యూపీ, గుజరాత్, అలాగే ఆంధ్ర వాళ్ళ క్యారెక్టర్ కూడా ఉన్నాడు. సో వీల్ సీ ఎ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ సీను గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి మా అతిరథ మహారథులందరికీ మరొక్కసారి ధన్యవాదాలు.